తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వానలు పడతాయని పేర్కొంది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగుతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వరంగల్ హన్మకొండ జనగం సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు కూడిన వానలు కురుస్తాయని తెలిపింది గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని పేర్కొంది ఇక పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది రహదారులపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి నగరంలోని పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి దీంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది ముఖ్యంగా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్ షేర్లింగం జోన్ పరిధిలో అధిక వర్షపాతం నమోదైంది దాంతో పాటు సికింద్రాబాద్ జోన్ ఉండే అంబర్పేట్లో వర్షం కురిసింది రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కాగా అంబర్పేటలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది షేర్లింగంపల్లి చందానగర్ మాధాపూర్ గచ్చిబౌలిలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అమీర్పేట్ పంచాకుట్ట బంజారాహిల్స్ హిల్స్ జూబ్లీహిల్స్ మాధాపూర్ సైదాబాద్ మాదన్నపేట బహదూర్పుర చంద్రాయన్గుట్ట సంతోష్ నగర్ షాలిబండ్తో పాటు పలు ప్రాంతాలు వర్షం కురిసింది